వెల్కమ్ టు మన షెఫ్, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు మిక్చర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. మామూలుగా మనం షాప్లో కొని తీసుకొచ్చుకుంటుంటాం కదా, షాప్లో కొనుక్కోకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే మన షెఫ్ ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. ఇప్పుడు ఈ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పోస్ట్ తయారు చేసుకోవడం కోసం ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకొని దీంట్లో మీడియంగా ఉన్న ఒక బౌల్ నిండా శనగపిండి వేసుకున్నానండి. నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను, అందుకని శనగపిండి కొంచెం ఎక్కువే వేసుకున్నాను. మీకు ఇంత వద్దనుకుంటే తగ్గించుకోండి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ శనగపిండిలో చపాతి పిండి కంటే కాస్త పల్చగా ఉండేటట్టు కలుపుకోండి. దీంట్లో ఉప్పు ఏం వేయడం లేదండి, నేను లాస్ట్లో మనం మిక్చర్లో ఉప్పు కారం కలుపుకుంటాము సరిపోతుంది కాబట్టి నేను ఉప్పు యాడ్ చేయడం లేదు. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని జంతికల గొట్టంలో వేసుకోవాలి. ఈ జంతికల గొట్టము ప్లేట్లు కూడా ఇలా సన్న హోల్స్ ఉండే తీసుకోండి. ఈ జంతికల గొట్టానికి ఆల్రెడీ నేను ఆయిల్ రాసి పెట్టుకున్నానండి, ఎందుకంటే పిండి వేసినప్పుడు మనకి లోపల అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్ రాసుకొని ఈ జంతికల గొట్టంలో ఈ పిండిని వేసుకోండి. ఈ పిండి మొత్తం పెట్టుకున్న తర్వాత జంతికల గొట్టాన్ని ఇలా క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకొని బాగా కాగిన ఆయిల్లో ఈ విధంగా మురుకుల్లాగా వేసుకోండి. ఇలా ఒక సైడు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా కాలిన తర్వాత దీన్ని తీసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకోండి. ఇప్పుడు బూందీ తయారు చేసుకోవడం కోసం ఇదే బౌల్లో ఇంకొక బౌల్ నిండా శనగపిండి వేసుకుంటున్నాను. ఈ శనగపిండిలో 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. దీంట్లో కూడా నేను సాల్ట్ ఏమి యాడ్ చేయడం లేదండి. మీకు కావాలి అనుకుంటే జస్ట్ లైట్గా వేసుకోండి సాల్ట్. ఈ వంట సోడా కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని పిండి జారుడుగా ఉండేటట్టు కలుపుకోవాలి. బూందీకి మనం ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి. దీంట్లో మీకు కావాలంటే కొద్దిగా బియ్య పిండి వేసుకోవచ్చండి, నేనైతే బియ్య పిండి వేయడం లేదు. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా కొద్ది కొద్దిగా బూందీ గరిటెలో వేసుకొని ఇలా అంటూ ఉన్నారంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మీకు బూందీ చక్కగా పడిపోతుంది. చూడండి, ఆయిల్లో వెమ్మటనే పైకి తేలి వస్తున్నాయి కదా, ఇలా రావాలి. ఆయిల్ వేడిగా ఉంటేనే ఇలా బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. ఇలా బూందీ మొత్తం వేసుకున్న తర్వాత గరిట పెట్టి ఇలా తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ బూంది మొత్తాన్ని తీసుకొని మనం ముందుగా కారపూస వేసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బూందీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 కప్పు పల్లీలు వేసుకొని ఈ పల్లీలని బాగా వేగనివ్వాలి. ఈ పల్లీలు కూడా ఇలా వేగిన తర్వాత ఈ పల్లీలు మొత్తాన్ని తీసుకొని బూందీ వేసుకున్న ప్లేట్లోనే వేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 కప్ అటుకులు తీసుకొని ఈ అటుకుల్ని కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోండి. అటుకులు త్వరగా వేగిపోతాయి, జస్ట్ వేసి తీసేస్తే సరిపోతుంది. ఈ అటుకుల్ని కూడా ఇలా వేయించుకున్న తర్వాత బూందీ వేసుకున్న ప్లేట్లోనే వేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 4-5 రెమ్మల కరివేపాకును కూడా వేయించుకోండి. ఇలా వేయించుకున్న కరివేపాకును కూడా బూందీ వేసుకున్న ప్లేట్లోనే వేసుకోండి. ఇలా అన్ని వేయించి వేసుకున్న తర్వాత ఒకసారి కింది నుంచి పైకి, పైనుంచి కిందికి లైట్గా కలపండి. మీకు ఇంకా దీంట్లో కావాలంటే పుట్నాల పప్పు వేయించి వేసుకోవచ్చండి, నేను ఇక్కడ పుట్నాల పప్పు వేయడం లేదు. ఇలా ఒకసారి లైట్గా కలుపుకున్న తర్వాత దీంట్లో కారం 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే కొద్దిగా వేసుకోండి. ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. లైట్గా కలపండి, ఎక్కువ ప్రెస్ చేస్తూ కలపొద్దు, విరిగిపోతాయి. లైట్గా కింది నుంచి పైకి, పైనుంచి కిందికి కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లో మీకు ఇంకా కావాలంటే జీడిపప్పు వేయించుకొని వేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్ కదా. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. మనం షాప్లో తెచ్చుకునే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాషెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.